హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు వైఎస్ఆర్ బీమా పథకం అనేది ప్రారంభించడం జరిగింది సో ఈ యొక్క బీమా పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి అదే అదేవిధంగా ఎంత ఏజ్ ఉండాలి ఇన్కమ్ ఎంత ఉండాలి వెహికల్స్ ఏమైనా ఉండాలా లేకపోతే ఇంతకు ముందులాగా రేషన్ కార్డ్ కోసమైనా ఏమైనా ప్రా ప్రాపర్టీ కానీ ఎక్కువ ఉండకూడదా అని అయితే అడుగుతున్నారు సో ఈ యొక్క వీడియో అయితే ఎంతవరకు చూడండి ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అందులో ఆల్ అండ్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా చూసుకున్నట్టయితే మనకు వైఎస్ఆర్ బీమా పథకం అనేది ఎవరికి ఎవరికి వర్తిస్తుంది అదేవిధంగా అర్హతలు ఏముండాలని అయితే చెప్తాను సో దరఖాస్తుదారులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏజ్ అనేది మనకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ వరకు అయితే మధ్య వయసు అయితే ఉండాలని అయితే కూడా చెప్పడం జరిగింది సో దరఖాస్తుదారుడు దారుడు దారిద్ర రేఖను దిగువ ఉన్న కుటుంబానికి చెందిన వారే బియ్యం కార్డు దారులై ఉండాలని అని అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది అంటే వైట్ రేషన్ కార్డు ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి యొక్క వైఎస్ఆర్ బీమా పథకం అనే అర్హులైన అయితే కూడా చెప్పడం జరిగింది సో కుటుంబంలో ప్రధానంగా సంపాదించే వ్యక్తి వ్యక్తియే కూడా ఉండవాలని అయితే కూడా చెప్పడం జరిగింది సో లబ్ధిదారులు వయసునైతే అయితే మనకు ఆధార్ కార్డ్ ద్వారా లెక్కిస్తారనేది కూడా చెప్పడం జరిగింది సో మాగాని ఇక ల్యాండ్ పరంగా చూసుకున్నట్టయితే మాగానీ అయితే రెండు పాయింట్ ఐదు ఎకరాలు లోపు మాత్రమే ఉండాలి ఇక మెట్ట భూమి అయితే మనకు ఐదు ఎకరాల లోపు మాత్రమే ఉండాలని అయితే కూడా చెప్పడం జరిగింది సో ఇక వైఎస్ఆర్ బీమా పథకం అనేది గ్రామ వార్డు వాలంటీర్లో చేయవలసిన పనుల్లో చూసుకున్నట్టయితే మనకు తమ స్మార్ట్ ఫోన్లో అయితే వైఎస్ఆర్ బీమా మొబైల్ అనేది అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది కదా ప్రతి ఒక్క వాలంటీర్స్ అనేది వాలంటీర్స్ వైఎస్ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్ అయితే బిఎం కార్డుతో ద్వారా అయితే ఇంటి వద్దకే వెళ్ళి వారి బిఎం కార్డు మరియు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాను అయితే మామూలుగా పరిశీలించడం జరుగుతుంది సో కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ బీమా పథకం గురించి అయితే పూర్తి అవగాహన అనేది ప్రతి ఒక్క కుటుంబానికి అవగాహన కల్పించేలా చర్యలు అయితే తీసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబాన్ని పోషించే వ్యక్తిని ఎంపిక చేసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది అంటే చాలామందికి రేషన్ కార్డులు అయితే మహిళ హెడ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మహిళ పేర్లు అయితే ఉన్నాయి కదా సో ఆ మహిళ పేర్లు ఉన్నప్పటికీ కూడా పురుషులైతే ఇన్కమ్ అనేది ఇన్కమ్ సోర్స్ అనేది చేస్తూ ఉంటారు కదా ఇన్కమ్ అనేది పురుషుల వైపు అంటే జాబ్ అనేది చేస్తూ ఉంటారు కదా లేకపోతే ఫార్మర్గా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని అయితే చెప్పుకుంటుంటారు కదా సో వారు డిస్కస్ చేసి నేమ్ అనేది ఎంటర్ చేయించాలంటే అయితే కూడా వాలంటీర్స్ కన్నా చెప్పడం జరిగింది సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరియు నామినీ వివరాలు డేటా ఎంట్రీ చేసిన తర్వాత బయోమెట్రిక్ అనేది వారి వారి ఇద్దరిది అనేది తప్పనిసరిగా తీసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది సో వైఎస్ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్లో కుటుంబాన్ని పోషించే వ్యక్తితో ఆధార్ ఈకే వయసు అనేది తప్పక చేయించాలనేది కూడా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్లో నమోదు చేసిన వివరాలు తప్పనిసరిగా సేవ్ చేసి ఉంచుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది సో వాలంటీర్ సేవ్ చేసిన అనంతరం ఆ డేటా అనేది మనకు బీమా వెబ్సైట్కి అయితే చేరుతుంది కూడా చెప్పడం జరిగింది వాలంటీర్ సంబంధిత కుటుంబాన్ని పోషించే వ్యక్తికి బ్యాంక్ ఖాతా అనేది లేనట్టయితే కంపల్సరిగా అతను ఆమె కానీ బ్యాంక్ ఖాతా లేనట్టయితే జన్ ధన్ ఖాతాను అయితే కంపల్సరీగా ఓపెన్ చేయించాలని అయితే కూడా చెప్పడం జరిగింది సో అంతటితో నమోదు కార్యక్రమంలో అయితే వాలంటీర్ బాధ్యత పూర్తవుతుందని అయితే చెప్పడం జరిగింది సో కుటుంబాన్ని పోషించే వ్యక్తికి అయితే జన్ధన్ ఖాతా ఉంటే బ్యాంక్ ఖాతా నంబర్ అంటే ఐఎఫ్సి కోడ్ వివరాలు అయితే నమోదు చేయాల్సి ఉంటుంది ఇక ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా గుర్తింపు కార్డులు అయితే పాలసీదారులకైతే పంపిణీ చేస్తుంది ఇక నామినీ నమోదు చేసుకునే విధానంలో చూసుకున్నట్టయితే మనకు భార్య లేదా భర్త లేదా పిల్లలు అనే వీరిపై ఆధారపడి ఉంటారు కదా సో వారైతే మనకు నామినీ పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ నామినీ మైనర్ అయితే కనుక వారి గార్డియన్ కానీ లేకపోతే వేరే అంటే రిలేషన్షిప్ ఏదైనా రిలేషన్ ఉంటారు కదా ఫ్యామిలీకి సంబంధించిన వారి నేమ్ కూడా ఎంటర్ చేయొచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది సో మైనర్ తరఫున వారు వచ్చిన లబ్ధిని వారి సురక్షితంలో అయితే ఉంచుతారు అనేది కూడా చెప్పడం జరిగింది సో నామినీ సేవింగ్స్ ఖాతా అయితే మనకు వివరాలు మరియు ఐఎఫ్సి కోడ్ కూడా వారిది కూడా నమోదు చేయాలనేది కూడా చెప్పడం జరిగింది సో వైఎస్ఆర్ బీమా పథకంలో చూసుకున్నట్టయితే ఎవరైతే ఇన్ఎలిజిబుల్ అని అయితే చూసుకున్నట్టయితే మనకు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉంటారో అదేవిధంగా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన ఎవరైతే వారు ఉంటారో వారికైతే ఈ యొక్క బీమా పథకం అనేది అనర్హులు కూడా చెప్పడం జరిగింది మరియు పిఎఫ్ అండ్ ఈపిఎఫ్లను ఎవరైతే చెల్లిస్తుంటారో వారు కూడా అనర్హులు అని అయితే చెప్పడం జరిగింది సో ఇక గృహిణులు అంటే హౌస్ వైఫ్స్ కానీ జాబర్స్ కానీ స్టూడెంట్స్ కానీ తర్వాత బిక్షాట చేసేవారు తర్వాత మతిస్థిమితం లేని వారు కూడా ఈ యొక్క పథకంకైతే అనర్హులు అనైతే కూడా చెప్పడం జరిగింది సో ఇక వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించిన కుటుంబం స్థితిగతలు మరియు నామినీ నియామకం చూసుకున్నట్టయితే మనకు బియ్యం కార్డులో కుటుంబం పెద్దగా మహిళ మహిళలు ఉన్నప్పటికీ కూడా కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా భర్త భర్త ఉంటే గనక కంపల్సరీగా భర్త పేరు అని అయితే రాయాలి సో భర్త చనిపోయిన కుటుంబం అయితే కొడుకుపై ఆధారపడి ఉంటుంది కదా సో అప్పుడు కూడా మనకు కొడుకు కొడుకు భార్య కానీ లేకపోతే కొడుకు భార్య కానీ పిల్లలు కానీ తల్లి కానీ రైస్ కార్డ్ హోల్డర్స్ కానీ అయితే నామినీలుగా గుర్తించవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది సో భర్త చనిపోయిన రైస్ కార్డులో హోడర్ హోల్డర్స్ అనేది మహిళల కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు కదా సో పిల్లలు కానీ వృద్ధులు కానీ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఎవరైతే కానీ వారు నామినీలుగా అయితే అయితే స్పష్టం చేయడం జరిగింది ఇక కుటుంబంలో చూసుకున్నట్టయితే కుటుంబంలో భర్త వికలాంగుడై భార్య సంపాదిస్తూ ఉంటే కనుక పిల్లలు కానీ భర్త కానీ నామినీగా గుర్తించబడతాయి ఇక ఉమ్మడి కుటుంబంలో చూసుకున్నట్టయితే ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు సంపాదించే వారిగా ఉన్నప్పుడైతే మనకు కుటుంబం యొక్క ఇష్ట ప్రకారం నామినీగా నియమించుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది ఇక కుటుంబంలో ఒక్క మహిళ కానీ లేదా ఒక్కడే పురుషుడు మాత్రమే ఉన్నప్పటికైతే నామినీగా లీగల్ హెయిర్ అయి ఉంటాయి ఉంటారు సో వారిగా వారే కంపల్సరిగా నామినీగా అయితే అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇక కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు పని చేసుకుంటూ ఉంటే కనుక వారిద్దరి ఇష్ట ప్రకారం నామినీ అయితే వారే నిర్ణయించుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది సో ఈ యొక్క వైఎస్ఆర్ బీమా పథకం సంబంధించిన ప్రయోజనాలు చూసుకున్నట్టయితే మనకు సభ్యుల వయసు చూసుకున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు అయితే నియమించడం జరిగింది కదా సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు చూసుకున్నట్టయితే సహజ మరణం వారికైతే రెండు లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ప్రమాదం వలన మరణిస్తే అదేవిధంగా పూర్తిగా అంగవైకల్యం ఉన్న వారికి కూడా ఐదు లక్షలు అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక యాభై ఒక్క సంవత్సరం నుంచి డెబ్బై డెబ్బై సంవత్సరాల వరకు ఉన్న వారికి అయితే సహజ మరణం వారికి అయితే ఏ మీ ఇవ్వరనైతే కూడా స్పష్టం చేయడం జరిగింది యాభై ఒక్క సంవత్సరం నుంచి డెబ్బై సంవత్సరాలు వారికి చూసుకున్నట్టయితే మనకు ప్రమాదశాత వారి ప్రమాద అంటే ఏదైనా యాక్సిడెంటల్ గా చనిపోయినా లేకపోతే పూర్తిగా అంగవై వైకల్యం ఉన్న వారికి అయితే మూడు లక్షలు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ బీమా పథకం అనేది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అయితే ఉంటే కింద కామెంట్లనే తెలియజేయండి అదేవిధంగా మీకు వైట్ రేషన్ కార్డ్ అంటే ఇప్పుడు జగన్ అన్న కొత్తగా ప్రవేశపెట్టిన రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క పథకం అనేది అర్హులనైతే కూడా చెప్పడం జరిగింది సో ఈ యొక్క పథకం అనేది మనకు సెప్టెంబర్ పదమూడో తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది మీకు ఒకవేళ ఇంకా వాలంటీర్స్ అనేది మీ ఇంటికి వచ్చి నమోదు చేసుకోకపోతే కంపల్సరీగా మీరే వెళ్ళి అంటే మీ నేమ్స్ కానీ డీటెయిల్స్ కానీ ఇచ్చినట్టయితే కంపల్సరీగా మీకు ఒక కార్డ్ అనేది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క బీమా పథకం ద్వారా ద్వారా అయితే ప్రతి ఒక్క ప్రజలైతే అంటే ప్రతి ఒక్కరికైతే లాభం చేకూరుతుంది అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్లు జరిగిన ప్రతి ఒక్కరికైతే మనీ అనేది కూడా వెంటనే అంటే వారి ఖాతాలో అనేది అయితే వేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా వీడియో అనేది షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ